తిరిగి వార్తలకు స్వాగతం. చంద్రబాబు తొత్తులుగా మారి దళిత జాతికి అన్యాయం చేస్తున్న కొందరు నాయకుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమని చెప్పుకునే కొందరు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారని, వారంతా జై చంద్రబాబు అంటే బాగుంటుందని ఎద్దేవచ్చేశారు. హర్షకుమార్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం దళిత జాతి కోసం కాదని, చంద్రబాబు భజన కోసమని విమర్శించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన దారుణాలపై హర్షకుమార్, శ్రావణ్ కుమార్ ఎందుకు స్పందించలేదన్నారు. అప్పుడు ఎక్కడ దాక్కున్నారని ధ్వజమెత్తారు. నిన్న జై భీమ్ అని కొంతమంది వ్యక్తులు, దళితులు అని చెప్పుకున్న వ్యక్తులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు రాగానే స్టార్టింగ్లో జై భీమ్ అని పిలిచారు. జై భీమ్ కంటే కూడా వాళ్ళు జై చంద్రబాబు అని చెప్పి మీటింగ్ పెడితే బాగుండేది, ఎందుకంటే స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడిచారు. మన వాళ్ళు ఇంకేమన్నా సొల్యూషన్లు ఏమన్నా ఉన్నాయేమో, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో, ఏమైనా చెప్తారేమో, దళిత జాతికి ఉపయోగపడే విషయాలు ఏమైనా మాట్లాడతారేమో అని చూసాం. తీరా చూస్తే చంద్రబాబు భజన బృందం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలాగా ఉందే తప్ప అది నిజంగా దళితులకు మేలు చేసే కాన్సెప్ట్ అయితే కాదు. ఇదే శ్రావణ్ కుమార్ కానీ, ఇదే హర్ష్ కుమార్ కానీ గతంలో టీడీపీ నాయకులు చేసిన దారుణాలపైన ఏ ఒక్కరోజు స్పందించలేదు. ఆ రోజు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు ఒకటి తెలుసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలు 10 సంవత్సరాలు ప్రజలను దగ్గర నుంచి చూశారు. ఆయన పడిన కష్టాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు చూసి ఎలాగనైనా వీళ్ళని ఆదుకోవాలి, ఎలాగనైనా నేను నా వంతు నేను అండగా ఉండాలని చెప్పి ఒక యాగం చేసి సీఎం అయ్యారు. నీకులాగా అడ్డరూట్లో ఎన్ని పోట్లు పొడిసి వాళ్ళని నేను తొక్కుంటా, ఎదురు మాట్లాడిన లేపేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయలేదు. మీలాంటి 100 మంది నీచులు కలిసి ఆయన మీద ఉద్రత రూపం దాల్చినా కానీ ఆయన ఎక్కడా చెక్కు చేతను చిరునవ్వుతో ప్రజలందరిని పలకరించుకుంటా నన్ను నమ్మండి నాకు ఒక్క అవకాశం ఉండని అడిగారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా 151 సీట్ ఇచ్చారు. ఇదంతా కనబడిన చంద్రబాబు నాయుడు గారు ఇక భవిష్యత్తు లేదనే కాన్సెప్ట్లో కులాల మధ్య మతాల మధ్య శిచ్చులు పెడదాన్ని తయారయ్యాడు. హార్వెస్ట్ ఇండియా అధినేత బిషప్ డాక్టర్ కత్తెరా సురేష్ కుమార్ జన్మదిన వేడుకలు తెనాలిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు సురేష్ కుమార్కు భారీ పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లెళ్ల అప్పిరెడ్డి, పలువురు నాయకులు మాట్లాడారు. సురేష్ కుమార్ సేవా సమితితో అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలను, అనాథలను, వితంతువులను, కుష్ఠవ్యాధిగ్రస్తులను, అణగారిన వారిని ఆదుకుంటున్నారని ప్రశంసించారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సురేష్ కుమార్, ఆయన సతీమణి క్రిస్టినా అందిస్తున్న సేవలు నిరుపమానమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పలువురిని ఆదుకుంటున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేశారు. అదేవిధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు, కార్యదర్శులు లెళ్ల రవీంద్రబాబు, కనపర్తి రత్నాకర్, సభ్యులు ప్రకాశ్రావు, సుబ్బారావు, లక్ష్మణ్, ప్రేమ్ కుమార్, సాం శివరావు, శ్యాముల్, వెంకటరామయ్య, కద్దెర సురేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. దీవించబడాలని మనసారా నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. నాకు పదవులు పెద్ద ఆలోచన లేదు. నేను జగన్ గారిని కూడా అడిగింది ఒకటే, ఏమంటే అన్న నేను మీ అంటుంటానంటే ఆయన తీసుకెళ్ళి అప్పీల్ చేశాను. తీరా చూస్తే అన్నకి నేనేం ఢిల్లీ, అన్నం ఏపీ అన్నట్టు ఉంది. కాబట్టి నేను ఈ మధ్యకాలం పార్లమెంట్ 2 రోజులు లేకపోతే ఇక్కడేం చేస్తున్నాను అన్నాడు. సుందరరామ కృష్ణారెడ్డి గారు అన్నాడు మీరు అటువంటి అక్కడే ఉంటాడండి పార్లమెంట్ తర్వాత సంగతి లేదంటే అలాగనే. కాబట్టి పార్టీ కోసం కష్టపడి వీళ్ళందరి దగ్గర నేను పనిచేసిన వాడిని, వీళ్ళందరి దగ్గర. విజయవాడ 21వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అభ్యర్థి అడప శేషు జన్మదిన వేడుకలో డివిజన్లోని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడప శేషు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం తమకు ఇష్టం లేదని, ఒక పక్క డివిజన్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కృష్ణానది వరదలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అభిమానుల ఉత్సాహాన్ని కాదనలేక ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని అడప శేషు అన్నారు. ఈరోజు కృష్ణలంక మా డివిజన్లో 21వ డివిజన్లో నా పుట్టినరోజు సందర్భంగా శుభాని
బుజ్జమ్మ, అట్లాగే మల్లబుడి నవరం గారు, వెంకటేశ్వర గారు, సీఎం శ్రీని గారు, అందరూ మొత్తం స్థానికంగా ఇవాళ యాక్చువల్గా ఫ్లడ్ వచ్చిన సందర్భంగా ఎక్కడా కూడా ఇది జరపకూడదు అనేసి నేను అనుకోవడం జరిగింది నాన్న. కానీ ఈ ఒక ప్రోగ్రాం అని చెప్పేసి ఇక్కడ మా ప్రాంతంలో 49వ జన్మదినం ఈరోజు చేసుకోవడం జరిగింది. కృష్ణలంక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా రుణపడి ఉన్నా. గతంలో కార్పొరేటర్ చేసేటప్పుడు నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినంత మేరకు కష్టపడి పనిచేశాను. అట్లాగే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని నా నోటీస్కి వచ్చిన ప్రతి ఒక్క పనిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. చిలకలూరిపేట పట్టణంలోని సుబానీ నగర్లో షేక్ అబ్దుల్ రహీం అనే వ్యక్తి ఇంటో 153 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగతనం జరిగింది. ఈ కేసులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అర్బన్ సిఐ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చెన్నై తిరుమలలో ఓయల్ పద్మావతి నగర్కు చెందిన సద్దాని చాంది మియాన్ అలీ హర్మాన్ తన భార్య మేనమామ అయిన అబ్దుల్ రహీం ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అబ్దుల్ రహీం తన బెడ్రూంలో ఉండాలని తన మేనకోడలకు ఆమె భర్త అర్మాన్కు చెప్పాడు. అదే అదునుగా భావించిన అర్మాన్ బీరువాలో ఉంచిన 153 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సోమవారం చిలకలూరిపేట వచ్చిన అర్మాన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. షేక్ అబ్దుల్ రహీం సనా మహమ్మద్ హనీఫ్ సుబానీ నగర్కు చెందిన ఆయన ఇంట్లో దొంగతనం జరగడం జరిగింది. 22వ తారీఖున మన షేక్ అబ్దుల్ రహీం కంప్లైంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి కొడుకు పుడితే వాళ్ళని చూడటానికి చెన్నై నుంచి కారులో వచ్చి ఇంట్లో బస్ చేయడం జరిగింది. వీరు చాలా కాలం తర్వాత వీళ్ళ ఇంటికి కొత్తగా వచ్చారనే ఉద్దేశంతో కంప్లైంట్ వాళ్ళు వాళ్ళ బెడ్రూము వీళ్ళకు రిఫ్రెష్ అవ్వడం కోసం ఇవ్వడం జరిగింది. వీళ్ళు బెడ్రూమ్లో రిఫ్రెష్ అయ్యి అక్కడ రెస్ట్ తీసుకున్న క్రమంలో ముద్దాయి భార్య గర్భవతి అయినందున ఆమెకు ఒక ఫెసిలిటేషన్ చేసి చీరాసారా పెట్టి పంపిద్దామనే క్రమంలో ఆవిడ బయటకు పిలిచి మాట్లాడుతున్న క్రమంలో ముద్దాయి బీరువాలోని 153 గ్రాములు బంగారం మొత్తం 9 ఐటమ్స్ నెక్లెస్, బంగారు చైను ఇవన్నీ కూడా ఇక్కడ కనపడుతున్న 9 ఐటమ్స్ని నమ్మకంగా వారి ఇంట్లోంచి దొంగతనం చేసి ఆయనతో తెచ్చుకున్న బ్లాక్ బ్యాగ్లో పెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో అమ్మాయికి 4 గంటలకు అలంకరణ చేద్దామనే ఉద్దేశంతో బీరువాల వెతగ్గా ఈ ఐటమ్స్ అన్నీ కనపడలేదు. ఈ అనుమానంతో ఎత్తుక్కుంటూ ఉంటే ఈ ముద్దాయి అలీ హర్మాన్ మాత్రం బ్యాగ్ తీసుకొని ఆయన కారులో పెట్టుకోవడం జరిగింది. అది అందరూ చూసినప్పుడు కూడా బంధువులు కాబట్టి ఎవరు అనుమానించలేదు. తర్వాత వచ్చి వాళ్ళతో పాటుగా ఈయన కూడా వెతుకుతున్నట్లుగా నటించి, ఎమ్మటే నేను చెన్నై వెళ్ళిపోవాలి, నాకు పని ఉంది అర్జెంటుగా అని చెప్పేసి కారులో ఒకడే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వీరికి సాయంత్రం వెతుక్కొని దొరకపోయేటప్పటికి ఇతని మీద అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఇతన్ని రమ్మని పిలిచినప్పుడు కూడా రాకపోగా వారు ఇతనే తీసుకుంటాడేమో అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాము. ఇతన్ని ఇమీడియట్గా ఇతని గురించి సెర్చ్ చేయడం జరిగింది. ఈ రోజున ఈయన తన భార్య కొరకు చిలకలూరిపేట పట్టణానికి రాదు, ఆమె తీసుకొని మంచి వెళ్ళిపోదామని ఉద్దేశంతో మనం ఇతన్ని వాళ్ళ ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో ఎన్నికల హామీ అమలు. వైఎస్ఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి. మెట్ట భూములకు జలకళ ఉచిత బోర్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు. ఈస్టర్న్ వెస్టర్న్ కెనాల్స్కు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరిక.
మద్యం దుష్ప్రభావాలు, ఏపీలో దశల వారి మద్య నిషేధం అమలుపై షార్ట్ ఫిల్మ్ పోటీలు, విజేతలను వెల్లడించిన మద్య విమోచన ప్రచార కమిటీ. చంద్రబాబు తొత్తులుగా మారి దళిత జాతికి అన్యాయం చేస్తున్న హర్షకుమార్. హర్షకుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.